మురికివాడలో నివసిస్తున్న పేద ప్రజలకు జీవీఎంసీ మంచినీటి విభాగం అధికారులు గత కొంతకాలంగా తాగడానికి పనికిరాని మురికి నీరును సరఫరా చేస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధి ఇందిర అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగడానికి మంచినీరు సరఫరా చేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న జీవీఎంసీ మంచినీటి విభాగం కార్యాలయం వద్ద మహిళలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ జీవీఎంసీ మంచినీటి విభాగం ద్వారా సరఫరా చేస్తున్న నీరు కలుషితమయ్యే సరఫరా అవుతుందని, దీనివల్ల చిన్న ముషిడివార సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీ, పెందుర్తిలో ఉన్న ఏకలవ్య కాలనీ, అలాగే జీవీఎంసీ జోన్ 6 పరిధిలో ఉన్న అన్ని మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యాలతో ప్రభుత్వ అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఇందిర అధికారులపై ధ్వజమెత్తారు. బాగోట్లేదు, ఎలా ఉన్నాయో చూడండి అంటే ఏఈ గారు వచ్చారు, 2-3 సార్లు వచ్చారు, చూశారు, ట్యాంకులు శుభ్రం చేశారు, కానీ దాని పరిష్కారం అవ్వలేదు. పరిష్కారం అవ్వనప్పుడు దాని పరిష్కార మార్గం చూడాలి కదా. నిన్న ఆదివారం నాడైతే టోటల్ అంతా వాటర్ ఉత్తి బ్రౌన్ కలర్ బ్లాక్ మాట అలాగొస్తుంటే సార్ తాగడానికి నీళ్లు లేవు, ఇక్కడ ఉండే స్లమ్ లో ప్రజలు అసలుకే అనారోగ్యాలతో నాశనం అయిపోతున్నాము. ఇప్పుడు కానీ ఏ మాత్రమైనా జ్వరాలు వస్తే చూసే డాక్టర్లు కూడా చూడరు. అనారోగ్యంతో ప్రాణాలు పోవడమే తప్ప బ్రతికే దారి లేదు. మీరు కనీసం మంచినీళ్లు ట్యాంకర్లైనా పంపించారు.